అన్నింటిని మించి నిజంగా ఈ సినిమా గురించి కానీ ఈ సినిమా నిర్మాతల గురించి కానీ ఆ నిర్మాతలు రాధాకృష్ణ మారుతి వాళ్ళ గురించి కానీ ఆ దర్శకులు నాకెవరూ పరిచయం లేరు. ఇంతవరకు నేను ఎప్పుడు వాళ్ళని చూడని కూడా చూడలేదు. ఒకరోజు సడన్గా మా అశక్తి వచ్చి, గురుగారు మీరు ఒక సినిమాకి రావాలి ఆడియో ఫంక్షన్, అంటే రాకూడదని కాదు, నేను 3 ప్రాజెక్టులు ప్లాన్ చేస్తున్నాం, దాంతో సరిపోతుంది, స్క్రిప్ట్లు పక్కా బైండ్ రెడీ అయిన తర్వాత కానీ షూటింగ్కి వెళ్ళదలుచుకోలేదు. సో ఆ పరిస్థితులు ఉండగా, అంటే రోజు కనీసం 2 ఆడియో ఫంక్షన్స్ అయినా జరుగుతూ ఉన్నాయి, వాటిలో చాలా అప్లికేషన్స్ తోటి ఉంటాయి, ఒకదానికి అడితే రెండో దానికి వెళ్ళ. హలో, అశోక్ తేజ వచ్చి అడిగితే నేను వస్తా అన్నా. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు అనిపించింది నిజంగా రావాల్సిన ఫంక్షన్ అని. ఇక్కడ ఎవరది? ఇక్కడ బడ్జెట్ సినిమాలు చాలామంది తీస్తున్నారు, కష్టపడి తీస్తున్నారు, మంచి సినిమాలు తీస్తున్నారు, కానీ అవి విడుదలయ్యేది విడుదల రోజునే తెలిసి మళ్ళీ 2 రోజులు అనుకునేలోగా సినిమాలు తీసేస్తున్నారు. ఇవి ఎక్కువగా జరుగుతున్నాయి. దురదృష్టం ఏంటంటే ఈ సినిమాల్ని టీవీల్లో చూడడానికి కూడా అవకాశం లేదు, కారణం శాటిలైట్ ఈ సినిమాలు కొనరు, వాళ్ళు పెద్దవాళ్ళు వాళ్ళ పెద్ద సినిమాలే కొంటారు, ఇది వ్యాపారం. అయితే సినిమా పబ్లిసిటీ, సినిమా ఆడియోలు, సినిమా ఫంక్షన్లు, సినిమాది ఏం జరిగినా అవన్నీ మాత్రం కావాలి వాళ్ళకి, అది కూడా వ్యాపారమే. కనీసం చిన్న సినిమాలు ఉన్నాయి, వీటిని కనీసం ఏదో రకంగా వీటిని మన ఇండస్ట్రీ మనకు ఉపయోగపడుతుంది, ఇండస్ట్రీ లేకపోతే మన ఛానల్స్ లేవు, ఇటువంటి సినిమాలు ప్రమోట్ చేయాలి అనే ఆలోచన కూడా ఆ టీవీ యాజమాన్యాలకు లేకపోవడం దురదృష్టకరం. అందుకే చిన్న సినిమా ఎవరైనా తీస్తున్నారంటే భయం వేస్తుంది, బడ్జెట్ సినిమా తీస్తున్నారంటే. నేను ముందు రాగానే వాళ్ళు అడుగుతా ఎంతయింది మీకని, ఇవాళ చిన్న సినిమాకి ఎంత అవుతుందో అంతకు డబుల్ సినిమా రిలీజ్ పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. 1 కోటి రూపాయల్లోనో 1.5 కోట్లలోనో సినిమా తీస్తే 1.5 కోట్ల మళ్ళీ రిలీజ్ కూడా చూడాల్సిన పరిస్థితి ఉంది ఇప్పుడు. అయితే తప్ప ఈ పోటీలో నిలవలేరు. అసలు పెద్ద సినిమాలకు అయితే పబ్లిసిటీ అక్కర్లేదు. బాహుబలి సినిమా ఉంది, నాకు తెలిసి రాజమౌళి ఒక్క అడ్వర్టైజ్మెంట్ పేపర్లో ఇవ్వలేదు, టీవీకి ఇవ్వలేదు, 1 రూపాయి ఖర్చు పెట్టలేదు పబ్లిసిటీకి, నాట్ ఈవెన్ సింగిల్ రూపీ నాకు తెలిసి, ఇఫ్ ఐఎమ్ రైట్. ఆ టీవీలో చేసుకుంటాయి, ఎందుకంటే తిరుగుతూ ఉంటే చెప్పాలని. ఇంతకుముందు ఏదైనా అడ్రస్ అడిగితే ఆ రామాలయం దాటి రైట్కి తిరిగితేనండి కరణం గారి ఇల్లు, ఇంకెవరి ఇల్లు అని. అలా సినిమా పరిశ్రమలో ఏ సినిమా అడ్రస్ అడిగినా ఈ రామాలయం దాటే వెళ్ళాలి. రామాలయం లాంటి